ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారని మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రకటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 2014లో తాను 36,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచేందుకు ఆనాటి పవన్ సహకారం ఎంతో ఉందన్నారు. అప్పటి జనసేనకు ఇప్పటి జనసేనకు ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఆ పార్టీ ప్రజల్లో బలంగా ఎదిగిందన్నారు. జనసేనతో కలిసి పోటీ చేయడం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎసెట్ అన్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బలంగా దూసుకుపోతుందన్నారు. ఇప్పుడు జనసేన కూడా కలిస్తే ఇక తిరుగు ఉండదన్నారు. 175కి 175 స్థానాలు టీడీపీ జనసేన పార్టీలు దక్కించుకోవడం ఖాయమన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి మండపేటలో గత రికార్డులను చెరిపివేసే విధంగా ఘన విజయం సాధించడం ఖాయమని వేగుళ్ళ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి శుభ పరిణామం సంభవించింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తాయి అని ఇవాళ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాయమండ్రిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వచ్చి మరి చెప్పిన విషయం చాలా ఆనందం, చాలా ఆనందిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈవేళ ఈ జగన్ ప్రభుత్వం ఒక రాక్షస పాలన అందిస్తూ ప్రశ్నించే వారి గుర్తులు నొక్కుతూ అవినీతి సామ్రాట్లాగా అక్కడ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎవరికి వాళ్ళే మరి ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇటువంటి ఈ రాక్షస తిమింగలాలను ఓడించాలంటే అందరం కలిసి పోటీ చేయాలని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మరి ఇవాళ ఆయన అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ నాకు కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2014 ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసినందువల్లనే నేను మండపేట నియోజకవర్గం శాసనసభ్యునిగా 36,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు గెలుపొందడం జరిగింది. కానీ ఈవేళ జనసేన పార్టీ మరింత బలోపేతమై మరి ఏ రకంగా మరి విస్తరించిందో మనందరికీ తెలుసు. మరి అటువంటి పార్టీతో కలిసి మరి మళ్ళీ మేము పోటీ చేస్తున్నామంటే ఖచ్చితంగా 2023 వచ్చినా 24లో వచ్చినా తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి మరి అధికారం సాధించిన ఖాయం 175 సీట్లకి 175 సీట్లు గెలుపొందబోతున్నాం అని చెప్పి ఈ రోజున సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం.